మేము ఎన్నికల ముందు ఎమ్మెల్సీ ఎన్నికల ముందు గాని కార్పొరేషన్ ఎన్నికల ముందు గాని టిఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జాదారులు కబ్జా చేస్తున్నారు ఇది టిఆర్ఎస్ పార్టీ కాదు టిఆర్ఎస్ తెలంగాణ రియల్ ఎస్టేట్ సంస్థ అని చెప్పి ఆరోపించడము ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది చాలా మంది బయటికి పోతారంటే చాలా మంది ఎగతాళి చేసినప్పుడు ఏమైంది అదే ఇవాళ కబ్జా రెవల్యూషన్ ఇప్పుడు ఏమైనా మరి ముఖ్యమంత్రి బయట పెట్టుకున్నాయి కబ్జా తన మంత్రి తన మంత్రి చేసే కబ్జాలు ఆయనే బయట పెట్టుకున్నాడు 2019 ముఖ్యమంత్రి ఏం చేసి నిద్రపోయిన అధికారం ఏం చేసి నిద్రపోయిన ఇందులో ఎందుకు యాక్షన్ తీసుకోలే నిన్ననే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు కారణం చెప్పాలి నిజంగా ఆ సంబంధిత మంత్రి కబ్జా చేస్తే తట్టుకోలేని పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రుడా భరించలేని స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రుడా ఈ తప్పు నిన్న గ్రహించిందా ఇందులో గ్రహించలేదా చేసినావు సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేసినాం ఎన్ని చేస్తావు వాడికి అభ్యంతరాలు ఏంది పంపితివి కదా ఐఏఎస్ల పంపితివి ఐపీఎస్ల పంపితివి కింది సహా ఆఫీసర్లు పంపితివి అన్నీ చేస్తేవి సంతోషం చేయి ఇబ్బంది లేదు కానీ మిగతా మంత్రుల పరిస్థితి ఏంది మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు కబ్జా చేయలేరా నీ కుటుంబం కబ్జా చేసిందా చేయలేరా బినామీ వ్యక్తులు నీ కుటుంబానికి ఉన్నారా లేదా రాష్ట్ర ముఖ్యం స్పష్టం చేయాలి చాలా సందర్భాల్లో అనేక టీవీలో కథలు చేసి చాలా మంది ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసి చాలా మంది కూడా ఎక్కడ చర్య తీసుకోలే ఒక్కొక్క తనకు అనుకూల వ్యక్తులు అంత డిప్యూటీ సీఎం రాజయ్య గారు ఎవరు ఉన్నది మరి ఇంతవరకు ఎదురు నిగ్గు తెలిసలే విచారణ చేయలే పాత డ్రగ్స్ కేసు ఏమైంది అప్పుడు అయి అకున్ సఫర్ కాబట్టి మొత్తం ఆగాల మేఘాల మీద మొత్తం సీరియస్ విచారణ జరపాలంటివి ఏమైనా రిపోర్ట్ ఏమైంది అమీన్పూర్ భూముల విషయంలో ఏం జరిగింది ఎందుకు విచారణ చేయలే విచారణ నివేదిక ఏమైంది త్రిపురవన్ జీవో విషయంలో నీ కుటుంబం మీద ఆరోపణ చేయాలి ఎలా అంటుడు కోర్టు కానీ అఫిడవిట్ ఇచ్చినాడు వీళ్ళందరికీ సివిల్ కూడా అఫిడవిట్ ఇస్తారు కోర్టు కొత్త దుకాణం అంటే ఇదొకటిగా అఫిడవిట్ ఇచ్చింది కదా ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు 20 మంది విచారణ ఏ స్టార్ట్ అవు నీ నోరా పేరు నీ నోరుగా అది నీకు మానవత్వం మానవ మృగం నువ్వు 27 మంది చనిపోతాడు పేద విద్యార్థులు చచ్చిపోతాడు కనీసం మాట్లాడలే ఏదో తూతుమంతంగా విచారణ జరిపిస్తాను ఏమైంది విచారణ నివేదిక ఎందుకు పరిగెత్తలు ఎందుకు తీసుకొస్తావు ఇట్లా చదువుకుడు వస్తే చాలు ఉన్నాయి వీటిని ఏమీ విచారణ లేదు ఇలా పంపిండు నీ మంత్రుల మీద ఎమ్మెల్యేలు కబ్జాలు బయట తీస్తే ఐపీఎస్లో అయితే జరిపోడు పక్క రాష్ట్రం నుంచే పక్క దేశం నుంచి ఐపీఎస్ ఐఎస్ పడి కసుకోవాలి నువ్వు విచారణ కమిటీకి అంతమంది ఐపీఎస్ ఐఏఎస్ కావాలి ఇక ఏదో ఒడిశా మొత్తం చేర్చిందే దాన్ని పక్క మేము మొదటి నిన్న కూడా చెప్పినా విచారణ ఒక వ్యక్తికి పరిమితం కావద్దు నీకు నిజాయితీ ఉంటే నీకు నీతి ఉంటే అందరినీ విచారణ చేయి చాలా మంది మీద ఆరోపణలు వచ్చినాయి ఇవి ఏడ్కుండా పోతే ప్రజలు చేసిపోతారు కరోనా బారిన పడి మల్లారెడ్డి గారు ఉన్నారు మంత్రి మల్లారెడ్డి గారు ఆయన మీద ఆయన కబ్జా చేసిన ఆరోపణ వాస్తవం కదా ఆడియో బయటకు వచ్చిందని మాట్లాడింది ఎందుకు చర్య తెలుసుకోలే ఒక మహిళ తన భూమిని కబ్జా చేస్తుందని చెప్పి న్యాయపోరాటం చేస్తే మల్లారెడ్డి గారి మీద కేసు పెట్టమని చెప్పి కోర్టు ఆదేశించిందా లేదా ఆదేశించినా ఎందుకు విచారణ చెప్తున్నావు సూరారంలో సర్వే నెంబర్ 107లో ప్రభుత్వ భూమిలో 2 ఎకరాల భూమి కబ్జా చేసి గోడ కట్టుకున్నాడు ఈ ఆరోపణలు ఉన్నాయా లేదా మీ ఫిర్యాదు వచ్చినా లేదా
జవహర్ నగర్ లో కేసీఆర్ కూరగాయల మార్కెట్ అని వాళ్ళ గురు వాళ్ళ బాస్ పేరు పెట్టి అక్కడున్న ఒక ప్రజాపతితో కలిసి కబ్జా చేసింది వాస్తవమా కాదా? ఇలా షామీర్పేటలోని ముచింతల వద్ద అప్పుడు తెలంగాణ ఉద్యమ వీరారెడ్డి గారిది వాళ్ళ కుటుంబాన్ని భూమి అమ్మాలని చెప్పి బలవంతంగా భూమి అమ్మాలని చెప్పి అనేక ఇబ్బందులు పెట్టి పూర్తి చేసి చుట్టూ చెప్పింది. ఆ ఫిర్యాదు వచ్చింది, పత్రికలు కూడా వచ్చింది. అప్పుడు అప్పుడు ఫిర్యాదు చేసిండ్రు అందరు. ఇప్పుడు చెప్పిన అన్ని ఫిర్యాదు చేశారు. మైసమ్మగూడలో కోమటి చెరువులో 3 ఎకరాల భూమి కబ్జా చేసిండు. మొన్న తెలుసు నా వాటా ఏదని చెప్పి బహిరంగంగా అడిగిండు. ఇది మల్లారెడ్డి గారిది. రీరేచడి గారికి ఫోన్ చేసి సేమ్ అడ్డం బయలుచాడు. కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గారు ఈడ పెద్ద దుకాణం ఏదో కూడా 100 కోట్ల రూపాయలు వేసే స్థలాన్ని కబ్జా చేసింది. ఇది జిగబరే సత్యం. ఆ ప్రాంతం చెప్పేటన్ను కూడా ఆ ప్రాంతంలో ఎవరు అనుకున్న తెలుసు చెప్తారు. దేవేంద్ర నగర్ లో స్టేట్ ఫైనాన్స్ ల్యాండ్స్ 328 సర్వే నెంబర్ 329/1 ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్సే. 79 టిఎస్ఐసి ఐఐసి ప్రభుత్వ భూములు, దాంతోపాటు 314/315 సుభాష్ నగర్ లో మొత్తం దొంగ రిజిస్టర్ చేసుకోండి. ఈ భూములని 308 సర్వే నెంబర్ మహాదేపురంలో 2,000 గజాల పార్క్ స్థలాన్ని కబ్జా చేసాడు. జేకే నగర్ లో పార్క్ స్థలం కబ్జా చేసిండు. ఇంకో గ్రీన్ బెల్ట్ స్థలాలు 33/2, 33/3, 33/4, 33/5, 33/6, 33/7 ఈ స్థలాలన్నీ కబ్జా చేసిండు. గణేష్ హౌసింగ్ కాలనీలోని కాలనీలో దొంగ రిజిస్ట్రేషన్ చేశాడు కూడా ఆయనకు ఆరోపణలు ఆయన మీద. ఫిర్యాదు ఏం జరిగింది? నూట 132 డివిజన్లో 25/1 ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు. దీనిలో విచారణ జరపని చెప్పి ఆ ప్రాంతానికి సంబంధించిన చాలా మంది ఆ ప్రాంత వాసులు వచ్చి ఫిర్యాదు చేసే విషయం వాస్తవమా కాదా రాష్ట్ర ముఖ్య స్పష్టం చేయాలి. ఈ ఇంద్రకరణ్ రెడ్డి గారు నిర్మల్ జిల్లా మామట మండలి న్యూ సాంగ్వి ఆదర్శ్ నగర్ కంజర్ గ్రామాల అవన్నీ పునర్నివాస గ్రామాలు అవన్నీ కూడా ఇంద్రకరణ్ రెడ్డి గారు ఆయన బంధువులు కలిసి దొంగ D1 పత్రాలు సృష్టించి 500 ఎకరాల భూమిని కబ్జా చేశాడు. ఈ మొన్న మొన్న మొత్తం అన్ని పేపర్ల కథలు వచ్చింది. 500 ఎకరాల భూమిని కబ్జా చేశాడు. ఈ భూమి నిషేధిత జాబితాలో చేర్చినప్పుడు కూడా ఆయన ఇద్దరికి కబ్జా చేసుకుంటున్నాడు. ఇది ఇంద్రకరణ్ రెడ్డి గారి. ముత్రడి యాదగిరి గారి పూర్తిన దాదాపు 2,000 ఎకరాలు సంపాదించుకున్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో మొత్తం దాదాపు ఎక్కువ శాతం కూడా అసైన్ ల్యాండ్సే. ఒకటేమో బతుకమ్మ కుంట 6 ఎకరాలు కబ్జా చేసిండు. చెరువు ఉప్టియల్ భూముల్లో ఈ నంచాలు మొత్తము పెద్ద నిర్మాణం చేపడుతూ ఉన్నారు. గతంలో కన్నటువంటి కలెక్టర్ దేవసేన గారు ఈ విషయంలో తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆమె దీన్ని ఒప్పుకుంటే లాస్ట్కి ఆమె ట్రాన్స్ఫర్ చేశాడు. బహిరంగంగా మాట్లాడాడు, నాకు వ్యతిరేకంగా వస్తే ట్రాన్స్ఫర్ చేస్తా చెప్పి ఆమె ట్రాన్స్ఫర్ చేశారు అక్కడి నుంచి కలెక్టర్ గారినే. కుంభరగుట్టలో 4 ఎకరాలు కబ్జా చేస్తే అక్కడ కుమ్మరులందరూ కలిసి కూడా రూమికే కాంతలు వేసారు ఈయనకు వ్యతిరేకంగా.
నరిమెట్ట మండలం హనుమంతాపూర్లో ఇక్కడ 120 ఎకరాల భూమి ఉంది. దానిలో 50 ఎకరాలు ప్రభుత్వ భూమే. చేరియాల వద్ద పెద్ద చెరు మత్తడి ఆ స్థలం కబ్జా చేసి ఆ కాలువను మళ్లించింది. దానిలో గోడ నిర్మాణం చేపట్టాడు. ఆ గోడ కూల్ చేశారు. కూల్ చేస్తే మళ్ళీ రాత్రి రాత్రి గోడ కట్టింది. ఆ పరిస్థితుల్లో చేరియాల బంధు కూడా గ్రామస్తులు పిలిపించారు. గ్రామస్తులు లాఠి చార్జ్ చేశారు. మల్కాజ్గిరి మైనపల్లి హనుమంతరావు గారు యాప్లో 22 ఎకరాల సంబంధించి ఆ భూ వివాదంలో ప్రముఖంగా వచ్చింది మైనపల్లి హనుమంతరావు గారి పేరు. ఆయన సొంత పార్టీకి సంబంధించినటువంటి మోసన్ రెడ్డిపై కేసులు బనాయించి ఆయన ఇబ్బంది పెడుతున్నాడు, దీన్ని వ్యతిరేకిస్తున్నాడు చెప్పి అనేది అప్పుడే ఆరోపణలు వచ్చినాయి. ఆ ఏరియాలోనే కింగ్గడ ఆ ఏరియాలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ గారు మనెమ్మ అనేటువంటి ఒక మహిళను వేధిస్తుందని చెప్పి మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేసింది ఆమె. దాని మీద చర్యలు ఇలా రెడ్డి అనే డోర్నకల్ ఎమ్మెల్యే అనే ప్రభుత్వ పాఠశాలను చేసింది. నేను కూలి పార్కింగ్ కోసం వాడుకుంటాను. దీనిపై ఆరోపణలు వచ్చినాయి. అక్కడ స్థానిక వ్యక్తి కోర్టులో ఫిర్యాదు చేసాడు, పిటిషన్ చేసాడు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే బోయిన పెద్దది అన్న పెద్దోడు సైద్ రెడ్డి గారు ఎస్టీల భూములు కబ్జా చేసాడు. 40 మంది ఎస్టీలను బడా కంపెనీతో కుమ్మక్కై 540 సర్వే నెంబర్లో 420 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసాడు. ఇది మాది అన్నందుకు పోలీస్ తనకు అనుకూలమైన పోలీస్ అధికారులను దగ్గర తెప్పించుకొని వాళ్ళ మీద 40 మంది పేద ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల మీద నాన్ బెయిలబుల్ అత్యాచారం కేసు పెట్టించాడు. 60 రోజుల పాటు రిమాండ్ చేయించాడు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఏందని పరిశీలిస్తే వాళ్ళని కుక్కలెగ పెట్టాడు, ఇతర రాష్ట్రాల గుండెలను రప్పించాడు, కట్టేసి కొట్టాడు. ఇది తప్పు అని చెప్పి వాదించి వాస్తవం తెలుసుకోవడానికి మేము పోతే మా మీద లాఠీ చార్జ్ చేయించాడు. జిల్లా అధ్యక్షుడితో పాటు 20 మందిని 30 రోజుల పాటు జైల్లో పెట్టాడు. ఇది ముఖ్యమంత్రి తెలియదా? సయీద్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేసిందా లేదా? మళ్ళీ తిరిగి పట్టాదిస్తామంటున్నారు. మరి ఆయన ఏం చర్య తీసుకోలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇలా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కొత్త కలెక్టరేట్ కార్యాలయం ముందు మొత్తం వాదునే కబ్జా చేసుకుని ఫామ్ హౌస్ యదరాజా ముఖ్యమంత్రి దగ్గర ఫామ్ హౌస్ పెట్టుకోండి అన్నాడు. ఆయన ల్యాండ్ ప్రభుత్వం కబ్జా చేయడంతో పాటు అక్కడ ఇల్లు కట్టుకుండా నిషేధిస్తే స్థలము, అక్కడ ఇల్లుకు పర్మిషన్ ఇయ్యరాదు అని చెప్పి చెప్పినప్పుడు కూడా మున్సిపల్ కమిషనర్ను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ను ఇద్దరిని బెదిరించి పర్మిషన్ తీసుకున్నాడు. ఆయన కట్టేదే గవర్నమెంట్ ల్యాండు, నిషేధిస్తే స్థలము, డైరెక్ట్ కమిషనర్ను టీపీఓను బెదిరించి మొత్తం ఇల్లు కట్టుకున్నాడు. ఆయన పర్మిషన్ తీసుకున్నాడు. శంభిపూర్ రాజు గారు ఇన్న మన ముఖ్యమంత్రి గారి కుటుంబానికి బినామీనే. గజ్వేల్లో ఒకటే చోట 380 ఎకరాల భూమిని ఈయన కొన్నాడు. ఫస్ట్ టైం ఎమ్మెల్సీ అయినప్పుడేమో అఫిడవిట్లో 10 లక్షల రూపాయలు ఆదాయమైనది. ఇప్పుడు ఆయన ఆస్తి మీద విచారణ జరపాలి. ఈయన ఆస్తి మీద విషయాలు చెప్తే ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు కబ్జా చేసాడు, ఎక్కడెక్కడ ఎవరిని దోపిడీ చేసాడు, ఎవరెవరిని దోచుకున్నాడు, ఎవరెవరిని దోచుకొని ఎవరికి బినామీగా మారిండు,
ఇది ఆ ప్రాంతంలో ఎవరైనా చెప్తారు. సిమ్మిపూర్ అధికారి అలా ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి సునీత గారు ఆమె భర్త దేవాలయ అసెండ్ దేవాలయ అసెండ్ సీలింగ్ భూములను అక్కడ మొత్తం ఆక్రమించుకుని వీళ్ళే వీళ్ళు కుటుంబమే అలా యాదాద్రిలో వాళ్ళ భర్త పేరు మీద ఉన్నటువంటి మయూర హోటల్స్ కూడా గవర్నమెంట్ ల్యాండే. పాతగుట్టలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయ భూములను వీళ్ళ భర్త ఆక్రమించుకొని ఇప్పుడు వెంచర్ స్టార్ట్ చేసింది ఆయన. మూసాపేట వంగపల్లి యాదగిరిపల్లి గ్రామాల్లో ఈయన బినామీ అందరు కూడా మొత్తం భూములను కబ్జా చేసుకొని పెద్ద ఎత్తున రిజిస్టర్ వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ ఆరోపణలు వచ్చినాయి, ఇవన్నీ నేను తయారు చేసింది కాదు. ఇవన్నీ ఇంతలో అక్కడ స్థానికులు చేసిన ఫిర్యాదులు, పత్రికలు వచ్చకద్రాలు, మేము తీసుకున్న సమాచారము మా దగ్గర ఆధారాలు, దాన్ని బేస్ గా మాటలే మారుతున్నాం మనం. వాళ్ళ బొమ్మల రామారం రాజపేట మండలంలో ప్రభుత్వ భూముల మొత్తము ఈ ఎమ్మెల్యే గారు వారి భర్త గారు పూర్తి ఆక్రమించుకున్నారు. ఇట్లా ఇవి కొన్ని మాత్రమే, ఇంకా ఇవి ఇంకా చాలా వరంగల్ సంబంధించి వినయ భాస్కర్ గారు నరేందర్ గారు మన వరంగల్లో పూర్తి ఆదరణతో సహా ఆరోపించినాం మేము. వినయ భాస్కర్ గారు ఏ సర్వే నెంబర్లో ఎంత సంపాదించాడు, ఏదో సర్వే నెంబర్ గుర్తు సర్వే నెంబర్లో ఒకటే స్టార్ అయ్యాడు కబ్జా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఒకటే నాలుగు సర్వే నెంబర్ నాలుగు సర్వే నెంబర్ నాలుగు కిలో పోల్ వాతిని ఖర్చు వేసుకున్నాడు. ఈ ఒక్క స్కార్ ఏడా తీసుకొని మొత్తం ఎకరెకరలు దుంచుకుంటారు. అటు పేరు ఏముందంటే ఎమ్మెల్యే వినయ భాస్కర్, మళ్ళా వేరే ఎమ్మెల్యే వినయ భాస్కర్ పర్మనెంట్ ఉంటారు వచ్చి పాప ఆయన ఎమ్మెల్యే వినయ భాస్కర్ రాసుకున్నాడు. ఆయన ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే రాడ ముగ్గురు ఎమ్మెల్యే చూసుకుంటున్నారు. ఈయన ఏం చెప్పింది కాదు, వాళ్ళ మంత్రులు అనుకుంటున్నారు. ఇట్లా కొన్ని మాత్రమే ఉన్నాము. నెక్స్ట్ అతి త్వరలో వీళ్ళందరి భండారం దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 77 మంది మీద ఆరోపణలు ఉన్నాయి, 77 మంది మీద కబ్జా ఆరోపణలు ఉన్నాయి. దానిలో ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, చిట్టా మొత్తం తీస్తున్నాం మేము. ఇవన్నీ తప్ప కదా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఐఏఎస్ పిలిపాలి, ఐపీఎస్ పిలిపించాలి. ఐఏఎస్లు ఎంతమంది పిలిపిస్తావా, ఎంతమంది ఐఏఎస్ పిలుస్తావా, ఫిర్యాదులు వచ్చినాయా రాలేదా, ఇవి తప్ప. దాంతోపాటు ఈ మెదక్ జిల్లాకు సంబంధించి అంతకుముందు మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి గారు అసైన్ భూములను ఇతరులు రిజిస్ట్రేషన్ చేసిన ఆరోపణలు వచ్చినాయి. అదే జిల్లాలో అర్షన్ కలెక్టర్ నగేష్ గారి భూ కబ్జాల వివరం కూడా బయటకు వచ్చింది. వాళ్ళు ఒక దశలు ఏమన్నారు, లేదు మేము మాకు సొంత కోసం చేయలే, టీఆర్ఎస్ పార్టీ కొంతమంది అధికారుల ప్రజాప్రతిలు ఒత్తిడి మీద రిజిస్ట్రేషన్ చేశామన్నారు. మరి ఆ విచారణ మీదకి ఏమైంది, ఇవన్నిటికీ లాస్ట్కు బలైనవారు అధికారులు పడేశారు. జిల్లా అధికారుల సహకారంతోనే ఇది జరిగింది. దీని మీద ప్రజాప్రతిని విచారణ జరపాలి, సంబంధిత అధికారులను విచారణ జరపాలి. ఇవన్నీ కూడా తప్పన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. గతంలో మేమంటే తప్పన్నాడు, ఇవి ఇవన్నీ తప్పు, బీజేపీ ఆరోపణ చేస్తున్నారు తప్పని చెప్పన్నాడు. మరి నీతివంతమైన ప్రభుత్వం కబ్జాల ప్రభుత్వం అసలే కాదు, కబ్జాలు అంటే మాకు తెలియదు. ఇవన్నీ ఇంతకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ మంత్రులు చెప్పారు కదా, ఇవాళ మేము చెప్పింది వాస్తవమేది కదా, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నట్టే కదా. అనేక టీవీ ఛానల్లో అనేక పత్రికలు కథనాలు వచ్చినాయి,
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేరు? వాళ్ళ మీద విచారణ ఎందుకు జరిపించలేరు? అవినీతి పార్టీ కబ్జా తగ్గింది వాస్తవమా కాదా? వీటి మీద ప్రత్యేక కమిటీ వేస్తావా? తికోరు నువ్వే ప్రత్యేకంగా సిబిఐ విచారణ ఊరు నువ్వే? సిబిఐ విచారణ ఎందుకు వద్దలేవు? కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి. తప్పకుండా కొద్ది రోజుల్లోనే ఇంకా ఇతర మంత్రుల ఇతర ఎమ్మెల్యేలు కూడా పూర్తి ఆధారాలు కొంచెం ప్రయత్నం చేస్తున్నాం. ఆధారాలు ఉన్నాయా కదా తెస్తున్నాం. తప్పకుండా అన్ని బయటపడతాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి గారు నాకైతే నమ్మకం ఉంది, ఎందుకంటే ఒక మంత్రి తీసుకున్నాడు, నెక్స్ట్ మంత్రులు తీసుకుంటాడని నాకు కొంచెం నమ్మకం అవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇన్నో సోయిలు, ఇప్పుడు సోయిలు కలిసి ఉంటున్నాడు, కబ్జా చేస్తున్నారు మా వాళ్ళు, కబ్జా చేస్తున్నాడు, ఇప్పంచైనా యాక్షన్ తీసుకుందామని గిట్ట అన్నాడు అనుకుని ఆలోచన వచ్చి రాత్రి, ఎందుకంటే కోవిడ్ వచ్చే పాపం, కోవిడ్ వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు కాబట్టి ఈ రెస్ట్ టైంలో చాలా ఆలోచనలు వస్తాయి. కొంతమందికి బాత్రూంలో స్నానం చేస్తున్న ఆలోచనలు వస్తాయి, కొంతమంది ఉదయం వాకింగ్ చేస్తున్నారు కొంతమందికి ఆలోచనలు వస్తాయి, కొంతమందికి చాలా ఆనందిట్టు ఆలోచనలు వస్తాయట. ఓ ముఖ్యమంత్రికి ఫామ్ హౌస్లో ఎప్పుడు ఇంట్లో ఆలోచన రాలేదు, ఇప్పుడు పూర్తి రెస్ట్ ఉన్నారు కాబట్టి ఆలోచనలు వస్తున్నాయి. సరే మంచి ఆలోచన వస్తే తెలంగాణ రాష్ట్రానికి కొంచెం బతులు బాగుపడతాయి. అట్లా మంచి ఆలోచనలు వస్తున్నాయి నేను అనుకుంటున్నా. ఏదో రోమనగర్ రాకపోతే రాజు పీడియలు వాయించినట్టున్నాయి ఈయన పరిస్థితి. తెలంగాణ మొత్తం కరోనాతో మొత్తం మునిగిపోతుంది, నాశనం అవుతుంది, ప్రజలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు అంటే ప్రజల దృష్టి మలచడానికి కొత్త దుకాణం స్టార్ట్ చేసిండు. ఇవాళ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. మన ఏ మంత్రుల మీద ఇంతవరకు ఆరోపణలు వచ్చినాయో, ఏ మంత్రులు ఫిర్యాదులు వచ్చినాయో, ఏ మంత్రుల మీద కోర్టులో కేసులు నడుస్తున్నాయో వాళ్ళందరినీ వెంటనే తొలగించు. నీ కుటుంబం ఉన్నా నీ కుటుంబ సభను తొలగించాల్సిందే, నీ మీద ఉంటే రూపక జరగాల్సిందే. దీనికి అంత కారణం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యమే. నీ చేతగాంతన వలనే ఇది జరుగుతున్నట్టు నువ్వే చెప్పి ఉండినా. కానీ నీకు ఆ స్థాయి ఆ స్థానంలో ఉండే అర్హత లేదు. ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి చైర్లో కూర్చుని అర్హత లేదు. వెంటనే ముఖ్యమంత్రి రాజీనామాయాలి. ప్రజల ఆరోగ్యానికి ఆపడతలు, ప్రజల ఆత్మలను కాపాడతలు, ప్రభుత్వ ఆత్మలను కాపాడతలు, ప్రజలకు రక్షణ కల్పిస్తలు. ఎవరు ఎవరో నీళ్ళు ఎవరో బాంబులు ఎత్తు. నీ ప్రభుత్వంలోని నీ అదనలు మంత్రులు ఎమ్మెల్యేలే కదా కబ్జాలు చేసేది. పేదోళ్ళకేమో రిజిస్ట్రేషన్ అత్తరు ఎల్ఆర్ఎస్ పేరుతోని, ధరణి పేరుతోని. వీళ్ళేమో గుంటనక్కలుగా దున్నపడ దూసుకునే చూసుకుంటుకోడు. వేరే వేరే ఎకరాలే. ఎవరు ఎవరి పేరు ల్యాండ్ ఉంది ప్రజలు? అది పోలీసులు పోతే న్యాయం చేస్తానని నమ్మకం లేదు ప్రజలకు, సమాజ ప్రజలకు. పోలీసులు ఒత్తు తీసుకొస్తారు. వీళ్ళే కాదు కింది స్థాయి గ్రామ స్థాయి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతిలు కూడా ఇట్లా బడి తగ్గించి గుంజుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు పోతే ఉల్టా కేసు పెడుతున్నారు, ఏదో కేసు బనాయి లోపడిస్తున్నారు. ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉన్నది. కానీ ముఖ్యమంత్రికి ఆ స్థానంలో కూర్చునే అర్హత లేదు. ఇది ఎవరో బయటపెట్టే, నీ ఛానలే బయటపెట్టింది, నువ్వే బయటపెట్టినావు, నువ్వే విచారణ కార్యదర్శించినావు. 2019 నువ్వే అన్నావు, ఇప్పటి దాకా నువ్వు కళ్ళు మూసుకొని కూర్చుంటే, ఇప్పుడు కూడా కళ్ళు మూసుకొని కూర్చుంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మీ మంత్రులు మళ్ళీ దోసుకుంటారు. అప్పుడు అమ్మ నన్ను స్పందించేది. ఇన్ని రోజులు నీ నిర్లక్ష్యమనే జరిగింది కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామాయాలి. నీ మంత్రివర్గమే, నీ అనుచరులే, నీ ప్రజాప్రతిలే, నీ ఎమ్మెల్యేలే కబ్జాల ప్రభావితం చేస్తున్నారు కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామాయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాపాడాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి చేస్తారా? ఐఏఎస్ ఆఫీసర్ ఎంతమందిని పంపించాలా? ఇప్పుడే ఆరోపణ చేసింది మేము, ఇప్పుడే ఇప్పుడే కదా చూద్దాం. ఇంకేమన్నా పక్క రాష్ట్రం నుంచి ఐఏఎస్ పట్టుకొస్తారు ఇవన్నీ? కోవిడ్ ఉంది కదా, పక్క న్యాయ పోరాటం చేస్తాం, అండకాలు చేస్తాం. ఇండోలో చేసిండు సీఎం, మరి ఇండోలో 2019 సీఎం ఏం చేసిండు? 2019 బయటపడ్డది ఏం చేసిండు సీఎం? ఇవన్నీ వార్తలు సీఎం తెలియదా? ఆరోపణ రాలేదా? సీఎం ఎందుకు ఇట్లా సాధారణ కూర్చున్నాడా?
ఎవ్వరిని సంప్రదించాం మేము. జరపాల్సిందే తప్ప వీళ్ళు చట్టానికి అతీతులా? వీళ్ళు చట్టానికి అతీతులా? మేము రాజకీయాల గురించి ఆలోచించాం. మేము టీఆర్ఎస్ పడక మూర్ఖతో పాటు కాదు మరి ఈ టైంలో రాజకీయాల గురించి ఆలోచించడానికి. ఈయన ఏడతాడా ఆయన ఏడతాడా అని